వనమంతా జనమయ్యే వేళ ఆ జనం మధ్యకే వచ్చి వనదేవతలు నీరాజనాలు అందుకునే శుభముహూర్తం వచ్చేసింది. ఇవాల్టి నుంచి 4 రోజుల పాటు మేడారంలో అంగరంగ వైభవంగా సమ్మక్క సారలమ్మ జాతర జరగనుంది. ఈ సాయంత్రం గద్దలపైకి సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు చేరుకొనున్నారు. రేపు సమ్మక్క గద్దలపైకి చేరుకుంటుంది. ఈ నెల 23న రాష్ట్రపతి, సీఎం సహా ప్రముఖులు మహా జాతరకు రానున్నారు. మాఘమాసం పౌర్ణమి వెలుగుల్లో మేడారం మహాజాతర అట్టహాసంగా ప్రారంభమవుతోంది. రెండేళ్లకోసారి జరిగే జనజాతర పూర్తిగా ఆదివాసీ సంప్రదాయం ప్రకారం జరుగుతుంది. 4 రోజుల పాటు కోలాహలంగా వనంలో జరిగే సంబురమిది. ఆదివాసీ జాతరలో తొలి రోజు పూజారులు వెంటరాగా డప్పు శబ్దాలు, డోలు వాద్యాల నడుమ సారళమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దలపైకి వేంచేనున్నారు. ఇప్పటికే మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగుండ్ల నుంచి బయలుదేరిన పగిడిద్దరాజు మంగళవారం రాత్రి గోవిందరావుపేట మండలం లక్ష్మీపురంలో బస చేసి ఈ రాత్రికి గద్దల వద్దకు చేరుకుంటారు. ఇదే సమయంలో కన్నపల్లి నుంచి సారళమ్మ, ఏటూరు నాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజులు డప్పు డోలు వాద్యాల నడుమ గద్దలపైకి విచ్చేస్తారు. ఫిబ్రవరి 21 రోజున ఇటు కన్నపల్లి నుంచి సారలమ్మను, ఇటు పూనుగొండ్ల కామారం నుంచి పగిడిద్దరాజును, కొండాయి నుంచి గోవిందరాజును తీసుకొచ్చి ముందుగా మా ఊర్లో ఉన్న ఆలయానికి తీసుకెళ్లి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి ఈ మాఘశుద్ధ పౌర్ణమి వెన్నెలల్లో ఈ సమ్మక్కకు, పగిడిద్దరాజుకు ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం వివాహం చేయడం జరుగుతుంది. అయితే ఏంటంటే దీంట్లో తాలిబొట్టు కట్టడం, జీలకర్ర బెల్లం పెట్టడం ఉండదండి. ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం ఒకరినొకరు ఎదుర్కొని అప్పగింతలు ఇచ్చుకున్న తర్వాత మా గుళ్ళోకి తీసుకెళ్లి గోప్యంగా కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. అక్కడి నుంచి తీసుకొచ్చి ఆ అమ్మవారిని, గోవిందరాజును, పగిడిద్దరాజును గద్దలలో ప్రతిష్ఠించడం, గురువారం పూట ఉదయాన్నే అంటే 7:30-8 గంటల ప్రాంతంలో రాత్రంతా ప్రత్యేకంగా పూజలు చేసి గురువారం ఉదయం పూట కంకవనాన్ని తీసుకొచ్చి గద్దలలో ప్రతిష్ఠిస్తాము. కంకవనాన్ని ఎందుకు తీసుకొస్తామంటే అది అమ్మవార్లకు ఎటువంటి రూపం ఉండదు కాబట్టి వనదేవతలు అమ్మవార్లకు కంకవనాన్ని చిహ్నంగా భావించి గద్దలలో ప్రతిష్ఠించడం. ఇదే రోజు సాయంత్రం 6:00-7:00 ప్రాంతాల చిలకలగట్టు నుంచి సమ్మక్కను కుంకుమర్ని రూపంలో అమ్మవారి బండాన్ని తీసుకొచ్చి గద్దలలో ప్రతిష్ఠించడం జరుగుతుంది. శుక్రవారం పూట అమ్మవార్లందరూ, వీళ్ళిద్దరూ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దలలో కొలువై ఉంటారు. అదే రోజు అధిక సంఖ్యలో భక్తులు పాలు పంచుకొని తమ తమ మొక్కుబడులను సమర్పించడం జరుగుతుంది. అయితే ఏంటంటే శుక్రవారం పూట ఎంతో ప్రాముఖ్యమైన రోజు అండి. అమ్మవార్లు గద్దలలో కొలువై ఉంటారు. ఈ రోజు అధిక సంఖ్యలో భక్తులు పాలు పంచుకొని తమ తమ మొక్కుబడులను సమర్పించడం జరుగుతుంది. అయితే వేరే గుళ్ళల్లో చూస్తే అమ్మవారికి ప్రత్యేకంగా నగలు, పట్టు చీరలు, అంటే ఉత్సవాలు జరిగినప్పుడు రకరకాల పూలు పండ్లతో అలంకరణ చేస్తారు. ఈ గుళ్ళో ఏంటంటే భక్తులు ఇచ్చే ముడుపులు, కానుకలు, దాంట్లో పెళ్లి కూతుర్ని ఎట్లా ముస్తాబు చేస్తారో అవన్నీ అమ్మవారికి సమర్పించడానికి గద్దె మొత్తం నిండుతుంది. అంటే అంతెత్తున రాసులు పడి ఉంటాయి. అదే అమ్మవారికి అలంకరణ. అయితే ఈ 23 రోజే VIP దర్శనాలని దాన్ని గద్దల నుంచి తీయడం జరుగుతుంది. అట్లా మొత్తం తీయకపోయినా కొద్దిగా ఉంచండి అమ్మవారికి, ఎందుకంటే అది అలంకరణ కాబట్టి. మరల శనివారం పూట వీళ్ళను తిరిగి వనప్రవేశం చేయడం జరుగుతుంది. కన్నపల్లి నుంచి జంపన్నను డప్పు డోలు వాద్యాలతో కోలాహలంగా జంపన్నవాకు సమీపంలోని గద్దెకు చేర్చారు. అనంతరం జంపన్నకు ప్రత్యేక పూజలు చేశారు. ఆదివాసీ సంప్రదాయాలతో జంపన్నను కొలిచారు. జాతరను పురస్కరించుకుని మేడారం విద్యుత్ దీప కాంతులతో శోభాయమానమైంది. మేడారం పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు క్షణం కూడా విరామం లేకుండా దర్శనాలు జరుగుతున్నాయి. పిల్లా పాపల్ని వెంటబెట్టుకుని అమ్మల దర్శనం కోసం భక్తజనం ఆతృతతో విచ్చేస్తున్నారు. మేడారం పరిసరాలు భక్తులతో రద్దీగా మారాయి. ఆర్టీ సాగిస్తూ ఎడ్లబళ్లపైన విచ్చేస్తున్నారు. నేటి నుంచి హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవడానికి ఎడ్లబండ్లు కట్టుకుని భక్తులు బయలుదేరారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలానికి చెందిన పూర్వం నుంచి ప్రతి జాతరకు ఎడ్లబండ్లు కట్టుకుని వస్తారు. మేడారం జాతర అంటేనే ఎడ్లబండ్ల జాతరని భక్తులు తెలిపారు. ఒకప్పుడు రాష్ట్ర ప్రజలే కాకుండా ఛత్తీస్గఢ్ నుంచి కూడా వేలాది మంది భక్తులు ఎడ్లబండ్లలో వచ్చేవారని వారు వెల్లడించారు. ఎడ్లబండ్లలో జాతరకి వెళ్తుంటే ఎంతో ఆహ్లాదంగా, కోలాహలంగా ఉంటుందని చెప్పారు. ఇట్లా సంప్రదాయ ప్రకారం కొద్దీ ఇట్లా రోజుల శుద్ధి తాతల కంచెల తరతరాల కనుంచాలి మేము మేడారం జాతరకు వస్తున్నాం.
మాకు 3 సంవత్సరాలకు ఒకసారి మొక్కువాడి లెక్కన ఇట్లా అందరం కలిసి సాంప్రదాయపకారంగా ఎప్పటికీ జాతర కాస్తూనే ఉంటాం. కార్లల్లో జీబులల్లో ఈ ట్రాక్టర్లల్లో రావడం ఉండదు. మాకు మాకు దేవత అంటే మాకు బాగా అభిమానం. ఎందుకంటే మేము ఎప్పటికీ వస్తాం కాబట్టి మాకు సంతోషం, మాకు ఆనందం దేవత అంటే. సమ్మక్క సారలక్క జాతర అంటే వెనకటి నుండి ఎడ్లబండలోనే సమ్మక్క జాతరకు వస్తున్నాం. తల్లి మాకు అంత వరం ఇచ్చి మేము ఎడ్లబండలోనే వెళ్తాం. వెనకటి నుండి ఉంది కాబట్టి ఈ ఆచారాన్ని ఆ ఎడ్లబండిలో వెళ్తే ఆ సంతోషాన్ని మేము ఆనందాన్ని పంచుకుంటూ వెళ్తున్నాం. కాబట్టి అందరూ ఈ ఆచారాన్ని పడగొట్టలేదు మా ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం వారు.